కొరకు ప్రేరణెందుకు ప్రేమ కొరకు బోధనెందుకు ప్రేమ హృదయ తపితము ప్రేమ బాధ భరితము చేదు చెదల జ్ఞాపకాలే అశ్రుధారలై కురిసెను కురిసెను పెదవులపై తడియారని చిరునవ్వులు చిందించిన విషపు మధువు ప్రేమ సొగసుంటే మరులు గొలుపు వయసుంటే వలపు రగులు మనసుంటే వలచి తలచు తెలుసుంటే తెగులు తగులు ప్రేమ ప్రేమంటేనే మాయ అందని ఛాయ కాని బాధలతో ప్రతీక్షణం నిరీక్షణే ప్రేమ ముగిసిపోని ఊపులతో అలు పెరుగని బాధలతో ప్రతీక్షలా సమీక్షణే ప్రేమ భ్రమగొలిపే గాజు మేడ నులి వెచ్చని పడగ నీడ పగిలిన ఆ గుండె కాడ కాటేసిన విషపు జాడ ప్రేమ మనసంటేనే భావం దానికి రూపం వైజాగ్ నుంచి గాజువాక వెళ్లే దారిలో పచ్చని పెద్ద పెద్ద కొండల మధ్య ఉన్న కాకతీయ వ్యాలీ కాలేజ్ క్యాంపస్ లో వంశీ అతని ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ రాసేసి ఈ సమ్మర్ హాలిడేస్ లో ఎవరెవరు ఏమేం చేయబోతున్నారో డిస్కస్ చేసుకుంటున్నారు. వంశీకి క్లోజ్ ఫ్రెండ్ అయిన విజ్జు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి కాలేజ్ తరఫున ఊటీ టూర్ కు వెళ్తున్నారు. వంశీకి కూడా వెళ్లాలని ఉంది కానీ వెళ్లలేదు. మొన్ననే అతని తండ్రి రాత్రింబగళ్ళు ఆటో తోలి సంపాదించిన డబ్బుతో టెరం ఫీజు మరియు ఎగ్జామినేషన్ ఫీజు కట్టాడు. నిన్ననే విసనపేట నుండి తన బాల్యమిత్రుడు విశ్వ తన కోసం వచ్చాడని అతనిని వదిలి వెళ్లలేనని కారణాలు అల్లుకున్నాడు వంశీ. విసనపేట నుండి విశ్వ వచ్చింది నిజమే, కానీ అతని గురించే టూర్కు వెళ్ళకపోవడం అబద్ధం. అదే వంశీ క్యారెక్టర్. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. ఈ హాలిడేస్ వాళ్ళిద్దరం కలిసి దిన్ ఖుషి చేయాలరా మామా. ఈమె పేరు నిఖి, కాలేజ్ టాపర్. సిటీలో ఉన్న ముఖ్య ప్రముఖుల్లో వీళ్ల మదర్ శాంతి మేడం ఒకరు. అందంతో పాటు ఐశ్వర్యవంతురాలైన నిఖి ఈ హాలిడేస్ ఎలా గడుపుతుందో చూద్దాం. హలో నిఖి. హాయ్ ప్రేమ్, వాట్ ఆర్ యు డూయింగ్? నథింగ్, జస్ట్ వాచింగ్. వాట్? క్యాట్, ఎ క్యూట్ క్యాట్ సాట్ ఆన్ ఎ మ్యాట్ లుకింగ్ ఫర్ ఎ బ్యాట్. వాట్ అబౌట్ రాట్? సో యూ గోయింగ్ టు స్పెండ్ యువర్ సమ్మర్ విత్ క్యాట్స్ అండ్ రాట్స్? ఏం చేయను, మీలాంటి ఫ్రెండ్స్ టైం ఇవ్వనప్పుడు. అది సరే, నీకు స్విమ్మింగ్ వచ్చా? వచ్చు. Why? I want to learn. Will you teach me? Of course. Why not? Thanks, Prem. Tell me, when and where? Nu free ga unte ippude ma former swimming pool lo. Okay. I'm coming.
count. Hey, Prince. Swimming is very simple. You just have to move your hands and your legs. See? Like this. See? It's so simple. Now you look exactly like a fish. Be careful. I may be a snake also. Free the whole day. Oh, that's fine. Okay. Hey, Vishu. Entra. Oh, manch idea ra. Entra. Roju tiffin cheyadaniki rendu donga tokenlu upayoginchekanna balukulu upayoginchi takku time lo ekku sampadiddara. Adu etla ra? Donga tokens tho kavalsinani parcel cheyinchukoni door to door supply chesedam. పెట్టుబడి నిల్ ప్రాఫిట్ ఫుల్ కరెక్టే గాని ఇది బంగారు బాతు గుడ్డు కదలా అవ్వదు కదా అది ఉత్తి కదేరా రేయ్ బాతు నుంచి గుడ్డు వస్తది గాని బంగారం ఎక్కడైనా వస్తదా కరెక్టేరా ఓసారి ట్రై చేద్దాం ఈ టోకెన్స్ తీసుకెళ్ళి టిఫిన్స్ పార్సల్ చేయించుకురా నేను డోర్ టు డోర్ సప్లై చేస్తాను వచ్చిన దాంట్లో 50-50 భలే వాడివరా ఆ పార్సల్ ఏదో నువ్వు తీసుకురా ఈ డోర్ టు డోర్ సప్లై ఏదైతే ఉందో అది నేను చేస్తాను లేకపోతే డీల్ క్యాన్సిల్ నో ప్రాబ్లం నేను దేనికైనా రెడీ జో డర్గయా वो मर गया इधो त्वर कटाले अर्जेंट इन्या उम्मीद कुटुंब इतना नीक प्रॉब्लमा लाभमे लाभमा अरे भले वाड़ीवरा इवन अमे मगाड़गरा चूस्तावगा सर When did you come, sir? Just now. Prem, I'm lucky to have a friend like you. Even I feel the same for you, babe. Come on. Don't worry, Nikki. Come in. Come. Water is so cool. Now hold that. Now do what I say. Turn around. Yes. Yeah. Hey, it's Prem. Don't be silly. Nikki, I love you. I'm mad about you, Nikki. Prem. Nikki. Nikki. Nikki, please. You idiot. First of all, you leave me. I thought you were my true friend. But you are a rogue. You have a dirty mind. Nikki,
Why don't you understand me? Why don't you understand my feelings? You are very cunning. Today I understood you correctly. You are just acting like a friend. But you have nasty intentions. Nikki! Nikki! Shut your mouth and get lost. मैडम चूडा अंदा उ वेरईटी शाडिस्ट मोदी नैन टेम्प्ट अला टेम्प्टी आ तर बट मे चेपाले अभी खचिता बटल दार आवड़ेवरोना Nikki, I'm really sorry for yesterday's. Yeah, I understand. Just because I love you, that doesn't mean that you should also love me. But now, I don't want to lose your friendship, Nikki. We must continue our friendship like before. I said you are unfit for the friendship. Please forgive me, Nikki. Yesterday you said you love me and mad of me. You are really mad. How can I stop loving today? I need your friendship. I don't need. Entra alago na. Ye le dra. Wo kamma ne auron alag rape chesunte. Really fight chesan. Amma ekda. Pari pani dra. రోజు ఏదో కారణం చెప్తున్నారా ఈ రోజైనా మార్కెటింగ్ సరిగ్గా చేయరా రేవంతి చూస్తావుగా ఇరగతిస్తా మేడం టిఫిన్స్ కావాలా మంచి రుచిగా ఉన్నాయి వేడివేడిగా వళ్ళు ఉన్నాయి వడద్దు మిర్చి ఉంటే ఇవ్వు రేట్ ఎంత మీరు ఇచ్చినంత తీసుకోండి మేడం చేపిస్తుకొని ఇల్లంతా ఊర్చిపెట్టవా నేను ఎన్ని స్నానం చేసొస్తానే అలాగే మీరే రండి నేను చూసుకుంటాను హలో ఇది వస్తావా మంచం పైన మంచం పైన మంచం పైన టవల్ ఉంది ఇస్తావా अर्थम హలో ఇట్ రావా దిర్రమంటే నేను రానా ఈ హుక్ కొంచెం పట్టట్లేదు కొంచెం పెట్టవా థ్యాంక్ యూ సరే ఓ పని చెప్తాను చేస్తావా నువ్వు వెళ్ళి స్నానం చేసిరా స్నానం ఈ లోపల నేను వెళ్ళి ఓకే ఓకే అర్థమైపోయింది ఇప్పుడే వస్తా ఆరారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే ఆడితే పాడితే ఇందులోనే పడుండు థ్రిల్లుగా ఉంటుంది మేడం
నీకంటే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నీతో స్నేహం చేయడం టైం వేస్ట్ ఛ దెన్ వై ఆర్ యు బ్యాక్ ఆఫ్ మీ ఐ యామ్ నాట్ అట్ ఆల్ దట్స్ వాట్ మొన్న నన్ను ప్రేమిస్తున్నానన్నావు నిన్న ఫ్రెండ్షిప్ చేద్దాం నన్ను క్షమించమని అడిగావు ఈ రోజు అసలు ఏది వద్దంటున్నావు హౌ ఫన్నీ వా నీకు నాలో ఏం కావాలో నాకు తెలుసురా పెట్టే ఎరా నిన్న ఎరగదేస్తానన్నావు ఇవాళ పిచ్చి పిచ్చి కారణాలు చెప్తున్నావు మీ వల్ల రెండు రోజులు వేస్ట్ అయింది తెలుసా సరే రేపు నువ్వు వెళ్ళి పార్సల్ కట్టించుకురా చూడు నేను ఎలా సప్లై చేసి చూపెడతాను సరే టోకెన్స్ ఇవ్వరా ఇదిగో త్వరగా టిఫిన్లు కట్టు నువ్వు వెళ్ళాలి అవతల కుటుంబ సభ్యులంతా ఆకలితో ఆవు రావురు అంటున్నారు సార్ టోకెన్స్ ఇచ్చారంటే మళ్ళీ టోకెన్స్ ఇస్తామా లేదు తిన్నాక బిల్ కట్టాలి మరి ఈ టోకెన్స్ ఇచ్చాడు పట్టుకోరా ఈ దొంగ రోగులు గుర్తుపట్టేసినట్టుంది రేపే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ నాన్న నాపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాడు ఎలా చేద్దాం దేవుడా నువ్వే నన్ను కాపాడాలి ఏమైందిరా నువ్వు వద్దు నీ సలహాలు వద్దురా అబ్బా కుళ్ళ పొడి చేశారా నీ ఊరుకో దండవరా అది కాదురా నువ్వు మాట్లాడుకుపోరా ఏమైంది పెడతాను పోరా ఏమైందిరా విసు అమ్మా రే విసు పోరా అదేంట్రా ఇక జన్మలో రానరా మీ ఊరికి హలో ఎవరండి సై నేనేరా ఏం చేస్తున్నావు అదే బుక్స్ రిఫర్ చేస్తున్నాను ఆహా అనుకున్నా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ రా ఎందుకురా రేపేగా మన రిజల్ట్ నీ నెంబర్ చెప్పరా 1104236 అవును ఎందుకురా గుద్దితే గుద్దావు గాని భలే బండిని గుద్దావు వచ్చేసావా వంశీ నేను వెళ్ళాలరా నాన్న రేపే మా రిజల్ట్ అలాగా నీ నెంబర్ ఎవరా వంశీ వస్తారా అలాగే నాన్న Thank you.
place in the heart to get you all up and down. I want to be a fantasy for you, oh my love song. A wicked, wicked way to get you all around. And all the way you not get you, oh my love song. Hero, hero, I want you right now. Hero, hero, it's you I need now. Hero, hero, I'm slamming inside now. Hero, hero. You drive me crazy, baby. I feel the passion burning. Hey, it's you filling me up inside. Me, amor, por ti no es pertenencia. You get that? Me, amor, por ti no es pertenencia. Te quiero, te necesito. Quiero, quiero, I want you right now. Quiero, quiero, it's your need now. Quiero, quiero, I'm flaming inside now. Quiero, quiero. Quiero, come and hold me tight now. Quiero, quiero, ignite the mood now. Quiero, quiero, it's a wild devotion. Quiero, quiero. You turn me to ashes, darling. I feel the submission hurting. It's you that I really need right now. Quiero, quiero, I want you right now. Quiero, quiero, it's you I need now. Quiero, quiero, I'm blaming inside now. Quiero, quiero. I'm gonna be the one you said you're gonna be the future, so that we can make the love so sweet and so come and get down. Love, I'm gonna show you what I do. If you want to stop it, my love. Je vous garde de mon nom. Dans la joule, je t'ai vu. Dans ma maison, je t'ai vu. Entre mes bras, je t'ai vu. Dans mes rêves, je t'ai vu. Quiero, quiero, you're the one and only. Quiero, quiero, let it blow now. Quiero, quiero, it's heaven and bliss now. Quiero, quiero. Mi amor, por ti no es pertenencia. Yes, it's true. Mi amor, por ti no es pertenencia. Te quiero, te necesito. It's flowing within me 24/7. It's him that I want. He's the rhythm of my state. And this distance I hate. I'm mad after you. Yes, it's you alone I need. Yes, darling, it's true. Just trust me. Hello. Huh? Abba, kompa munchave. ఏరా కళ్ళు కనపడటం లేదా? అంతా నా కొడక. ఎలా మీరు రండి సార్. ఎక్కడికి వెళ్ళాలి సార్? సార్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ పట్టాయా సార్? వచ్చే సార్ కొంచెం నంబర్ చూసి పెట్టండి సార్. అరే డిస్టింక్షన్ లో ఉంది మా అబ్బాయి సార్. మంచి ఇంటెలిజెంట్. ఇదేమన్నా నీ బాబుగారు అనుకున్నా నీ అబ్బా వెళ్ళా. అదేందయ్యా అక్కడ తప్పుంది తిట్టావు. ఇదేంది ఇక్కడ నువ్వు ఉద్దేశం నువ్వే తిట్టేస్తున్నావు సార్. ఇది ఇండియా సార్, ఇక్కడ అరిస్తేనే గెలిచేది. నాన్న వంశీ, వంశీ. ఏంటి నాన్న? అదేరా, ఆ డిస్టెన్స్ ఏదో పాస్ అయ్యావంట. ఫస్ట్ క్లాస్ కంటే ఎక్కువ అంట కదరా. నాకు చాలా ఆనందంగా ఉందిరా వంశీ. నాకు ముందే తెలుసు నాన్న. నీకు బండి కొడి పెడతా అన్నానరా, కానీ చేతిలో డబ్బులు లేవురా. డబ్బులు పోగిన తర్వాత తప్పకుండా బైక్ కొని పెడతానరా వంశీ. డబ్బులు లేనప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? బైక్ లేకపోయినా పర్వాలేదు, బస్ పాస్ ఇప్పిస్తే చాలు. అసలు బుక్స్ ఏ వద్దు, లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటాను నాన్న. నాకు చాలా ఆనందంగా ఉందిరా వంశీ. నీలాంటి కొడుకు ఒక్కడుంటే చాలరా. హలో విజు, కంగ్రాట్. థ్యాంక్ యూ. మన వాళ్ళంతా పాస్ అయ్యారు, గ్రేట్. కానీ వంశీది డౌట్ఫుల్, వాడు కూడా పాస్ అయ్యాడు. నా దగ్గర కాపీ కొట్టి పాస్ అయ్యి ఎంతవరకు ఫోనే చేయలేదు. బోర్డర్ మార్క్స్ తో పాస్ అయినందుకు వాళ్ళ నాన్నతో తిట్లు తింటున్నాడేమో పాపం. ముందు వాడితో కూడా మాట్లాడదాం. హలో. హలో వంశీ. స్టేట్ ల్యాంగ్ మిస్ అయిందని బాధపడుతున్నాను రా.
ఏం సంగతి నేనే కాల్ చేద్దాం అనుకున్నాను విద్యాదర్కేమో అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పడంట ఓహో నువ్వు లైన్ లో ఉన్నావా నేను వాడికి ఫోన్ చేసింది వాడి కంగ్రాట్స్ చెప్పడానికి కాదు వాడి నంబర్ తీసుకొని మా నాన్నకి ఇవ్వడానికి వాడి నంబర్ మీ నాన్నకి ఎందుకు ప్రస్తానికి వాడి నంబరే నా నంబర్ వాడికి వచ్చిన డిస్టింక్షన్ కూడా నాదే నీ పెద్ద ముదురురా చెంద్రా ఏయ్ అటోడు స్నాట్ చూడవే రే సుడిగాలి ఇట్రారా ఏంటండి ఏయ్ నీ వెయిట్ ఎంత బై 40 అండి ఏజ్ 20 వెయిట్ 40 అమ్మాయి నిచ్చుకుంటావా ఎవరండి అమ్మాయిని రే ఎత్తరా అదింకోడు వస్తున్నాడు చూడే రే హీరో ఇట్రారా ఎవరు గుడ్డివాడే ఉన్నాడు పాపం నిజంగా గుడ్డివాడే కూర్చో చాలా ఇంటెలిజెంట్ లా కనిపిస్తున్నా అయితే నేను క్వశ్చన్ అడుగుతానరా అడగండి కోడి ముందా గుడ్డు ముందా చెప్పరా చూడు ఏయ్ నిన్ను పనులు చెప్పిద్ది మా ఖరాబ్ చేస్తాను దేవా 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 రెచ్చగొడతారు మెత్త మెత్త టచ్చులు ఇచ్చి మాయమైతారు మెత్తడంత మిడ్డి వేసి రెచ్చగొడతారు మెత్త మెత్త టచ్చులు ఇచ్చి మాయమైతారు కొసరి కొసరి చూపులతో ఎసరు పెట్టి పోతాండ్రు దేవా 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 ఊరంతా తిప్పమంటారు బేకరీకి తీసుకెళ్ళి టోపి పెడతారు బైక్ మీద ఊరంతా తిప్పమంటారు బేకరీకి తీసుకెళ్ళి టోపి పెడతారు ఎంతెంతో మెక్కి మెక్కి పిర్మిలింగే అంటారు దేవా 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 వయసొచ్చే వరదల్లే దేవా దిక్కు మరదల్లే దేవా విలువిచ్చి పలకరిస్తే దేవా మము చూసను బురదల్లే దేవా
అహమెందుకు దేవా, కోపమెందుకు దేవా, కలిసుంటే దేవా, సుఖం సుఖం దేవా, దేవా 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 దేవా. నిఖి రామా కూర్చో. ఏం లేదు, నిన్న హోమ్ మినిస్టర్ అంకుల్ కలిశారు. వాళ్ళ అబ్బాయి వాసు తెలుసుగా, అతనికి నిన్నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. ఏమంటావు? లేదు మమ్మీ, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన లేదు. మళ్ళీ ఒకసారి ఆలోచించు నిఖి. నో మమ్మీ, బాయ్. చిన్నగా నడిచి చూద్దాం. ఏ శంకర్ దాదా, ఎందుకు ఈ సినిమా చూడాలా? అలా వస్తుందా? రెడ్ టీషర్ట్ అమ్మాయి మనకిరిగెళ్ళాడు. ఆడ వెనక తెగ తిరిగిందిరా, మనకిరిగాడు. రెచ్చిపోయి ఐలవ్ చెప్తాను వెళ్ళాడు. అన్నయ్య అంది. అరే వంశీ, అరే వంశీ, ఏంట్రా మేము అందరూ అమ్మాయిల గురించి మాట్లాడుతుంటే నువ్వు అటేటో చూస్తున్నావు? ఏం లేదురా, నేను నా కెరియర్ గురించి ఆలోచిస్తున్నాను. ఈ అమ్మాయిల మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదురా. నీకున్నా సరే వాళ్ళకు ఉండాలి కదరా. రే నేను తలుచుకుంటేనా? తలుచుకుంటే అరే నీకు దమ్ముంటే అదిగో ఆ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని ప్రపోజ్ చేసి చూద్దాం. ఆ అమ్మాయా ఏం జరుగుతుందో చూద్దాం. ఇంత ఆలస్యమైందేరా, నేనంత కంగారు పడ్డానో తెలుసా? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా నాన్న, లైబ్రరీలో కూర్చొని చదువుకుంటున్నాను. అసలు టైమే తెలియలేదు, చూసేసరికి ఇంత రాత్రి అయింది. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. చదువు దేశలో పడి ఏమైనా తిన్నామో లేదు. అలా ఇద్దరం కలిసి ఫోన్ చేద్దాం. హలో. హలో శాంతి గారు, నిక్కి ఏముంది? నిక్కికి ఇప్పుడు ఈ పెళ్లి ఇష్టం లేదంటోంది, ఇంకా చదువుకుంటానంటోంది. చిన్నమ్మాయి అయితే రెడీగా ఉంది. వాడు పెద్ద అమ్మాయిని చేసుకుంటాడట. మళ్ళీ ఒకసారి చెప్పి చూస్తాను. సరే మాట్లాడండి. అరే వంశీ, నిన్న దగ్గరలో ఏం జరిగిందిరా? వాడికి అంత సీన్ లేదులే, కానీ ఇంటర్వెల్లో ఏ కూల్ డ్రింక్ పాప్కార్న్ తీసుకురావడానికి పనికొస్తాడని తీసుకెళ్ళి ఉంటుంది. అలాగైతే తానే స్వయంగా వెళ్ళి ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు పెట్టి తీసుకొచ్చి నాతో కలిసి ఎందుకు తాగింది? మరి అమ్మాయితో మాట్లాడలేదెందుకు? ఆ అమ్మాయి ఎప్పుడు సీక్రెట్ గా కలవముంది, పబ్లిక్ గా కలిస్తే తనకు చాలా ప్రాబ్లం అట. ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్స్ ఉంటారా. ప్రేమ గీమని మాకే గ్యాస్ పడుతున్నావా? అంత లేదులే అమ్మా. సార్ ఎవరు అమ్మాయి మీకు కార్డ్ ఇవ్వమంది? ఒరే కార్డ్ ఏమో. రమణ అన్నా, ఫోన్ ఏదో వచ్చింది, ఎవరో కనుక్కో. హలో ఎవరు? నిక్కీ అండి, ఒక్క నిమిషం అండి. అన్నా ఎవరు నిక్కీ అంట? ఎలాగి అరే
నేనే వంశీని మాట్లాడుతున్నా. ఏంటి ఇంటికి రమ్మంటావా? తీసుకో. ఇది కాదు కన్నా మరి ఫోన్ కి రెండిటికి అదేనయ్యా. అంతేనా? అంతే. ఏ కిషోర్, రే రే రే, ఇది ఉంచు. థాంక్స్ అన్న, వస్తాను. మంచిది, వస్తామండి. నమస్తే అండి. నమస్తే. ఎంగేజ్మెంట్ హోమ్ మినిస్టర్ కొడుకుతో? మనోడేమో లవ్ గివ్ అన్నాడు, ఇప్పుడు ఇంకొకరితో ఎంగేజ్మెంట్ ఏంటి? అడుగు, వస్తున్నాడు. అసలు విషయం ఏంటో వాడిని అడుగుదాం.
నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటా. మీరు రిస్క్ లో పడడం నాకు ఇష్టం లేదు. హలో వంశీ, ఎలా ఉన్నావురా? విష్ణు, నువ్వా? ఏంటి ఫోన్లో? మా ఊర్లో టెలిఫోన్లు ఇస్తున్నారా 400 అంటే 400. ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడి పారేయవచ్చు. మరి బిల్లు? ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడి ఇసురు చెరువులో పడేయచ్చు. హైదరాబాద్ లో అందరూ హుస్సేన్ సాగర్ లో పడేస్తున్నారట. అరే నువ్వు ముదిరిపోయావురా? రే నీ అంత కాదులేరా. సరే గాని మీ ఊరికి వస్తున్నానరా. వద్దొద్దు, రావద్దు. నన్ను రిసీవ్ చేసుకోవడానికి విస్తరణ పైన బస్ స్టాండ్కి వచ్చాయి. హలో, నువ్వు వచ్చే నా గండం, ఫోన్లోనే మన బంధం. ఏదంటే నీకు దండవురా? నేను ఒక అమ్మాయిని ప్రేమించానురా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. అమ్మాయిని ప్రేమించావా? అవునరా. అరే పెళ్ళే కాదురా, అలాగే సోమరం కూడా చేసుకో. నేనున్నాను కదరా, మన ఊర్లో కాదు తీనుగడ ఊర్లోనే నీ కాపురం పెట్టిస్తా. రే అదేరా నీకు సేఫ్, డోంట్ వరీ, తీనుగడ ఒక్కడే ఉంటాడు. వంశీ బాయ్రా. అరే సీను, ఇటు రారా. ఆ వస్తున్నానురా, ఒక నిమిషం. ఏంట్రా? అదేరా, మన వంశీ గాడు ఒక అమ్మాయిని ప్రేమించి లేవ తీసుకుని వస్తున్నాడంట, మనం ఎలాగైనా హెల్ప్ చేయాలరా. ఏం చేద్దాం? మొన్ననే మా బావి గారి ఇంట్లో అద్దెకుండే పంత కాల్ చేసి వెళ్ళారా, అది ఉందేమో చూద్దాం పదా. ఎలాగా? బస్సులో వెళ్ళావరా? నా జేబులు ఖాళీరా. మీ జేబులు ఏమైనా ఉన్నాయో చూడరా. ఒక టిక్కెట్గా డబ్బులు ఉన్నాయరా, ఇప్పుడు ఎలాగా? అయితే ఒక ఐడియా. ఏంట్రా? ఒకే టికెట్ మీద ఇద్దరం ప్రయాణం చేద్దాం. నిన్ను అడిగినా అదే చూపించు, నన్ను అడిగినా అదే చూపిస్తాను. ఓకేనా? సరేలేరా. ఓకే. వంశీ గారి పని కోసం నీకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయేంట్రోయ్? అవునరా, నిజమే. సరే తొందరగా పద. రే మనం బస్సు వచ్చే లోపల అక్కడికి వెళ్ళాలరా. రే వాడు ఆపేటట్లేడు, తొందరగా రా. పరిగెడు. ఓలేన్ ఓలేన్ ఆపాలి. హలో బస్ ఆపండి. అరే మా బాబు అక్కడ ఆపుతున్నట్టున్నారా? నీ మొహం చూపించావా ఏంటి? బస్ ఆపండి. హలో ఆపాలి. పక్కన నువ్వు టికెట్, ఆ టికెట్ నీ టికెట్ ఏదా? టికెట్ 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 అయ్యా, ఆ టికెట్ ఏది? ఆ టికెట్ నాది సార్. టికెట్ నీ టికెట్ ఏది? ఆ టికెట్ నాది సార్. టికెట్ ఉండే సార్, మీరు దొంగ సార్. మా బాత్రూమ్ లో దొంగతనం చూడాడు. ఒరే ఈ ఎండలో ఎంత దూరం నడవాలరా? ఏం చేద్దాం, తప్పదు. ప్రేమికుల కోసం ఈ మాత్రం అని చేయాలరా బాబోయ్. ఒరే విష్ణు, నువ్వు రోజు రోజుకి గొప్పోడు అయిపోతున్నావురా. అందరూ అదే అంటున్నారా. ఒక్క నిమిషం రే, అటు చూడరా, దూరంగా ఏదో బండి వస్తున్నట్టుందిరా. వాళ్ళని లిఫ్ట్ అడుగుదామా? మేడం లిఫ్ట్ మేడం, నేను రామాపురం వరకు వెళ్తున్నాను వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. మేము అక్కడికి. అక్కడికి విష్ణు ఎక్కడా? పోనివ్వండి మేడం. ఇంకెలే మేడం? పర్లేదండి, నెమ్మదిగా వెళ్ళండి. వేగం కన్నా ప్రాణం విన్నా. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఆర్టిస్టులు పనిచేస్తున్నారా? అదేంటి మేడం, అలా ఎందుకు అడిగారు? నువ్వు చెప్పే మాటలేని. వాడు ఉద్దేశం వేరేలేండి, గొంతులు ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్తగా తోలండి మేడం. మీరిద్దరు ముసలి కంటే జాగ్రత్తగా ఉన్నారే. అదిగో మా ఆయన వెయిట్ చేస్తున్నారు, మీరు ఇక్కడికి వెళ్ళొచ్చు. హాయ్. వీడు ఇక్కడ ఉన్నాడు. ఏంటి? థ్యాంక్ యూ మేడం, చాలా బాగా తోలారు. పిల్లలు దొరికారా నీకు? ఆ రోజు జాగింగ్ దగ్గర తండ్రి తారకండి. వీడెవడ రింగ్ ఇచ్చాడు? మళ్ళీ రింగ్ అయింది. కట్ అయిందిరా.
రింగ్ హలో ఎవరు నేను రా వంశీని చెప్పరా నీవేనాయనా కట్ చేసి రింగ్ చేసి కట్ చేసిన రింగ్ కట్టరా ఇల్లు వెతకడం అయ్యిందా అంత అయిపోయిందిరా మరి ఎందుకురా మూలుగుతున్నా పొద్దుట్టు నుంచి తన్ను తిన్నంతోనే సరిపోయిందిరా ఏం వెత వేసేలేసావు రే నీ సలహాలు పాటించినందుకు రే రే శిక్షలు ఇంకా అనుభవిస్తున్నాను రా నేను అమరాపురం దాటేసా ఇల్లు వెతకండి హలో హలో కట్ అయిపోయిందిరా ఒరే విష్ణు అక్కడ సైకిల్ వస్తుంది వన్ లిఫ్ట్ ఆడదాం పదరా ఇంతకు ముందు అడిగిన లిఫ్ట్ కి అబ్బో మంచి గిఫ్ట్ దొరికిందిరా వద్దురా వేరే దారి లేదురా పద అంతేరంటావా పట్టుకోరా ఇదేవడో లిఫ్ట్ అడుగుతున్నాడు నేను కూర్చొని వాళ్ళ చేత తొక్కిస్తా దొంగ టోకెన్ నువ్వా సైకిల్ దొంగ వెదవా నీ వల్ల రోడ్డు పాలయ్యాం మళ్ళీ రోడ్డు పాలు చేసావు కదా నమస్తే బాబాయ్ మన విశ్వగాడి ఫ్రెండ్ వంశీకి మొన్నే పెళ్ళైంది మొన్న ఆ పంతులు గారు కాల్ చేశారే ఆ ఇల్లు కావాలట ఆ ఇంట్లో ఈ రోజు ఒక ఆయన చేరిపోయినాడు ముందుగా వస్తే బాగుండేది వేరే ఇల్లు చూసుకోమనండి ఆ ఇల్లు మనకు కావాలని చెప్పండి బాబాయ్ మీరు చెప్తే అతను ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు మీరు వెళ్ళి ఒకసారి అతనితో చెప్పి చూడండి సరే బాబాయ్ వెళ్ళి అడిగి చూస్తాం ఉంటా బాబాయ్ ఒరే విశ్వ నువ్వు చెప్పరా చెప్తానరా చెప్పి వినకుంటే ఏం చేస్తానో చూడు హలో చూడరా ఇప్పుడు చూడు నా తడాక హలో ఏమైంది విశ్వ నువ్వెక్కడా అరే సారీ రా వంశీ ఇంకా ఇల్లు దొరకలేదురా దొరకలేదా పర్వాలేదు నువ్వు వచ్చాయి ఎలారా మా కంది చేను కాడ ఆడుకున్నా ఏమాట ఏకాట ఏకాడి గురించా దాని కద్దీలు కావాలరా నీకు ఏదో ప్రేమోదం అన్నావు కదరా కోమాలోకి దించి అంటా వెతికించడం కోసం అలా అన్నాను నువ్వు నాతో జన్మలో మాట్లాడుకో అది కాదురా పొద్దుట్ నుంచి అబ్బో తను తిట్టున్నాను రా నేనే దొరికానురా నీకు సారీ రా విసు అరే నువ్వెందుకురా నాకు అందరూ కొడుతుంటే చూస్తుంటావురా నీ ఎవరే ఒరే ఏడవకురా మనకు మంచి రోజులు వస్తాయిరా వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ కట్ 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 కమ్ టు ది ప్రీవియస్ పొజిషన్ కమ్ ఆన్ కమ్ ఆన్ బ్రేక్ బ్రేక్ రెండు రెడీ రెడీ సౌండ్ కొంచెం పెంచండి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అయ్యా దూపవుతుంది కొంచెం నిండి అయ్యా ఇంకా కావాలా భజన జగ భజన జగ కుంగి భజన
वंगी वंगी बंपु दिखाना जरा तन को तन के दिखाना अरे पुड़ी पूजी पुड़ी चुपई वड़ी कूसे कोड़ी तो पुंज जोड़ी आड़ लड़ी तो माड़ बेड़ी पड़ चुना भी चूसे आहा पड़ चुना भी चूसे पुरुष नानी कहे कहे हो जाए अभी अभी क्या क्या बैठी क्या बंगी बजाना आहा बंगी बंगी बंप दिखाना जरा तंक तंक दिखाना तत तत ताड़ियां ताड़ियां तिरंत जातरे जागरे छोकरे नाचरे छोकरे झूमरे छोकरे పుల్లా గడసు ఒడి సరే సరే వయసు మరి రడీ రడీ నడుము ముడక చూసి ఉడుకు మనసు బోలే బోలే హోజాయ్ హోజాయ్ అభి అభి క్యా హై రామ్ కబడ్డీ జంకు జమా లస్కు టపా రే జంకు జమా లస్కు టపా ఉక్కు పటా పుంగి బజానా భజన భజన జాగురే జాగో భజన భజన जागो जागो भंगी बजाना भंगी भंगी भंगु दिखाना जरा तंक तंक दिखाना तत तत ताड़ियां ताड़ियां तेवड़ी कातिरंत जातरे जागरे छोकरी नाचोरे छोकरी झूमरे छोकरी क्या माल है हेलो आनंद निकी नींद को चिंदा रात्रि नींद से इंटी करा लेतो रालीदा హలో రాధా నిక్కీ ఏమైనా మీ ఇంటికి వచ్చిందా రాత్రి నుంచి ఇంటికి రాలేదు ఏమైపోయిందో ఏమిటో తెలియట్లేదు రాలేదా హలో రాణి నిక్కీ ఏమైనా మీ ఇంటికి వచ్చిందా నైట్ నుండి ఇంటికి రాలేదు ఫోన్ కూడా చేయలేదు సెల్కు చేస్తే సెల్ ఆఫ్ చేసింది హలో నేనండి నిక్కీ రాత్రి నుండి ఇంటికి రాలేదు ఏంటి నిక్కీ రాలేదా ఎక్కడికి వెళ్ళిందో తెలియదు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశాను ఎక్కడా లేదు ఈ విషయం ఎవరికి చెప్పను నేను స్పెషల్ ఆఫీసర్ని నియమిస్తాను सर बिल सर बिल तेच्चेवा इदेंट्रा चिकन पकोड़ा सर चिकन पकोड़ा नेन तिन्नदी चिल्ली चिकन कदा इदी ना बिल पक्क टेबल बिल कूडा कलिपेवा लेदु सर तागुन्नानु अनुकुन्नावरा एला गुट्ले अट्ला निन्नु अट्ला रात्रि 11 ना बार्बल चेलेदु अडरा निन्नु मोसं चेस्तारा मीरु अट्ला గుడ్ మార్నింగ్ సార్ సార్ నిన్న రాత్రి సస్పెన్షన్ ఎక్స్టెండ్ అవుతుంది అనుకుంటే మళ్ళీ స్పెషల్ డ్యూటీ పడింది అదేగా సార్ మీ స్పెషాలిటీ సరే ఏ కాలేజ్ ఏఎన్ఆర్ కాలేజ్ సార్ హలో సార్ నీకు నికి తెలుసా అదిగో వస్తున్నారా వాళ్ళని అడగని తెలుస్తుంది ఆహా ఎక్స్క్యూజ్ మీ జస్ట్ ఎ మినిట్ మీరు నికి ఫ్రెండ్సా నికి ఎక్కడ వంశీ నికి కొన్నాళ్ళుగా కాలేజీకి రావట్లేదు వంశీ వంశీ ఎక్కడ ఉంటాడు రాజవాకలో ఉంటాడు మీకు కరెక్ట్ అడ్రస్ తెలుసా తెలీదు థాంక్యూ సారీ ఫర్ ద ట్రబుల్ గాజువాకలో ఆటో డ్రైవర్ శంకర్ అని ఉంటాడు వాడి కొడుకు వంశీని పట్టండి ఎస్ సార్ సార్ నమస్కారం వంశీ ఎక్కడ అమలాపురం వెళ్ళాడు సార్ వాళ్ళ బామ్మ దగ్గరికి అమలాపురంలో ఎక్కడ విస్తన్నపేట సార్
సార్ ఎందుకు సార్ చెప్తాను ఒంసే ఏంటి నువ్వేనా లే పోయిలే రమణ శేఖర్ని హై స్కూల్ దగ్గర గొడవ జరుగుతుంది అక్కడ కలమని చెప్పు. నమస్కారం సార్. థ్యాంక్స్ సార్. నువ్వు కొంచెం ఇంటి పట్టి నుండు తన్నులు తిన్నానని బాధ నాకేమాత్రం లేదురా, కానీ ప్రతిసారి మా నాన్న మోసం చేస్తున్నానే బాధ నాకు ఎక్కువగా ఉందిరా. అందుకే ఆ దేవుడు నాకు సరైన శిక్ష విధించాడురా. నాన్న అసలు అమ్మాయి గురించి నాకు ఏమీ తెలియదు నాన్న. నేను దగ్గర మార్కులు పొందడం కోసం నేను అబద్ధం ఆడుతూ వచ్చాను నాన్న. నిజంగా నాకు ఏం తెలియదు నాన్న. నన్ను నమ్ము నాన్న. ఒరే మీరైనా నమ్మనరా. ఊరుకోరా ఊరుకోరా వంశీ ఏడవకు. ఒరే ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయాలనుందిరా, వెళ్ళి ప్రపోజ్ చేసి వస్తా. మేడం మేడం మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుంది, మీకు ఇష్టమేనా? ఎందుకు? మీలో నాకు నచ్చిన క్వాలిటీస్ ఉన్నాయి అందుకని. అమ్మా రవిసు అమ్మాయి చెంపు పాల్గొట్టిందిరా. రే చూడరా, అమ్మాయి నంబర్ నేను తీసుకొని వస్తానా, నువ్వు ట్రై చేసుకుంది కానీ. మేడం నా మొబైల్ లో కాల్స్ ఏమీ రావట్లేదు, ఒకసారి ఇన్కమింగ్ వస్తుందో లేదో చెక్ చేసుకుంటాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ సెల్ కొంచెం ఇస్తారా? వస్తుంది. థ్యాంక్ యూ మేడం. రే నా టాలెంట్ తో అమ్మాయి నంబర్ తీసుకొచ్చాను, ఒకసారి ట్రై చేసుకో. ఏంటి నిన్న సినిమాకి వెళ్దాం అన్నావు, ఈ రోజు ఏం మాట్లాడా? హలో మేడం, మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది నాకు. ఇది ఎవరా నువ్వు? ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రియు నవ్వాల్సిందే. మా నాన్న ఎవరో తెలుసా? కమిషనర్ ఆఫ్ పోలీస్. మొన్న ఇద్దరు రౌడీల్ని కాల్ చేశారు. ఈ నెంబర్ తో నీ అడ్రస్ తెలుసుకుని తాట తీయిస్తా. దొరక దొరికేవరా నా చేతికి, ఇక నీ పని అయిపోయినట్టే. జీవితంలో ఎవరికి ఫోన్ చేయో. నిన్న మీరు తెలుసు కూడా ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదండి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? మేడం అది హోమ్ మినిస్టర్ గారి ఇష్యూ, మేము దాని గురించి మాట్లాడకూడదు. సారీ. హరి జస్ట్ సార్, నిన్న మేడం ఇంటి ఫోన్ కి వచ్చిన ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఫోన్ కాల్ రిపోర్ట్ అర్జెంట్ కావాలి. ఓకే సార్. చెప్పమని ప్రాబ్లం ఏంటి? ఇన్ఫర్మేషన్ కావాలా? జరిగిన దాని గురించి ఎందుకు? జరగబోయే దాని గురించి కూడా చెప్తాను. ఈవేళ సాయంత్రం షకీల్ నాజర్ ని చంపబోతున్నాడు, వెళ్ళి ప్రింట్ చేసుకో. సార్ మేడం గారు టెలిఫోన్ లిస్ట్ సార్. ఈ నంబర్ ఎవరిదండి? డాక్టర్ మూర్తనే సైకియాట్రిస్ట్, జైభూషణ్ మెంటల్ హాస్పిటల్. మీకు శాంతి మేడం తెలుసా? తెలుసండి, మా కస్టమరే. ఐ మే ఐ డూ ఎనీథింగ్ ఫర్ యూ సార్? ఓకే థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఐఎమ్ సిఐడి ఆఫీసర్ సూర్య. చెప్పండి. కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. మీ అమ్మాయి మిస్ అయినట్టు మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారు? 29 ఎర్లీ మార్నింగ్. ఇంట్లో నుంచి మిస్ అయిందా, హాస్పిటల్ నుంచా? సరిగ్గా గుర్తులేదు. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి ప్లీజ్. గుర్తులేదని చెప్పాను కదా. అచ్చా మీ అమ్మాయి ఫోన్ నంబర్ ఏమైనా ఉందా? 9849732889. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ చేస్తాను. వంశీ వంశీ. ఏమైంది? యారాడ దగ్గర
నికిని ఎవరు చూసారంట రా రా నాజర్ తమ్ముడు షకీల్ ని చంపబోతున్నాడు. నీ పెన్ను పేపర్ అతని ఆపుతాయేమో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, సిఐడి ఆఫీసర్ సూర్య గారు మాట్లాడతారు, కొంచెం లైన్ లో ఉండండి సార్. ఫోన్. హలో, ఎక్కడా? హలో, కొబ్బరి తోట పక్కన యారాడ బైపాస్ రోడ్ లో ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? తోటలో ఉన్నానండి. మీరు అక్కడే ఉండండి, నేను వచ్చేస్తానన్నా. సరే, వచ్చాయి. అక్కడండి. అక్కడ చెప్పు సూర్య. సార్, అమ్మాయి కేసు పూర్తయింది, కానీ అమ్మాయి హత్య చేయబడింది. వాట్? చంపింది ప్రేమించిన వాడినని సాక్ష్యం కూడా దొరికింది సార్. సార్, మా వాడికి నిజంగా అమ్మాయితో ఎటువంటి సంబంధం లేదు సార్. కావాలంటే అతన్ని అడగండి సార్. అవును సార్, తను రోజు నాతో అబద్ధాలు చెప్పించేవాడు సార్. అసలు ఆయనకి ఏమీ తెలియదు సార్. సార్, వాడంటాడు కాదు సార్. అవును సార్, మా వాడు చెడ్డవాడే గాని మనుషులు చంపేంత చెడ్డవాడు కాదు సార్. నాకు ఒకదానొక కొడుకు సార్. సార్, దయచేసి వాళ్ళు వదిలిపెట్టండి సార్.
హలో చెప్పు సూర్య. గుడ్ ఈవినింగ్ సార్. మా వాడి కేసు ఎంతవరకు వచ్చింది? దాని గురించి ఫోన్ చేశాను సార్. ఇందులో ఎన్నో మిస్సింగ్ లింకులు కనిపిస్తున్నాయి. అలాగా దాని గురించి ఒకసారి మీ బాబుని కలవాలి. తప్పకుండా. మా వాడు గెస్ట్ హౌస్ లో ఉన్నాడు. ఎస్ సార్. బాబుని కేర్ఫుల్ గా చూడండి. డెఫినెట్లీ సార్. హలో సార్. హలో. నేను చెప్పిన న్యూస్ రాలేదే? లేదు సార్. ఆ న్యూస్ వేయడానికి మీ ఎడిటర్ గారు ఒప్పుకోలేదు అంతేనా? అవును సార్. చూడమా, యూనివర్సిటీ నుంచి బయటకు రాగానే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటారు. వాళ్ళు చదివేదే లోకం అనుకుంటారు. చదివిన లోకానికి బయట ప్రపంచానికి చాలా తేడా ఉంది. మనం సీరియస్ గా ఏమైనా చేయాలనుకున్నా చివరికి అన్ని ఆటంకాలే. అందుకే ఒకటి డిసైడ్ అయిపోయాను, ఎంజాయ్ లైఫ్. అయినా ఇవన్నీ ఎందుకమ్మా? యువర్ యంగ్, యువర్ బ్యూటిఫుల్, హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని యునో. వెరీ స్వీట్. కంగారు పడకండి, ఐఎమ్ సిఐడి ఆఫీసర్ సూర్య. మీతో కొంచెం మాట్లాడాలి. 28th నైట్ అంటే మీ ఎంగేజ్మెంట్ జరిగిన నెక్స్ట్ డే నువ్వు నిఖిల్ కలిసావు కదా. యారాడా బీచ్కి రమ్మని మెసేజ్ ఎందుకు పంపావు? ఆ నెంబర్ నాది కాదు. నీ పేరు వాసు కదా? నా పేరు వాసి, కానీ ఆ నెంబర్ నాది కాదు. ఆహా, అయితే ఇప్పుడే తెలుసుకుంటాను నెంబర్ ఎవరితో. ఇది నాదండి. ఆ ఫోన్ ద్వారానే మెసేజ్ పంపేవన్నమాట. నేను పంపలేదు. ప్లీజ్ సిట్ డౌన్. చూడండి, మర్యాదగా జరిగిందంతా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, లేదా ప్రెస్ వాళ్ళని పిలిపించి ఈ విషయం బయట గీడిస్తాం. నిజంగా ఆ రోజు అసలు నేను ఊర్లోనే లేను సార్. ఓ, ఇద్దరు కలిసి టూర్ వెళ్ళారా? లేదండి, ఆ రోజు నేను అగర్వాల్ తో ఉన్నానండి. అగర్వాల్? ఏ అగర్వాల్? పూర్ణ మార్కెట్ దగ్గర ఉంటాడు. ఓ, పూర్ణ మార్కెట్ అగర్వాల. ఈస్ ఫేమస్ మ్యాన్. హరి, పూర్ణ మార్కెట్ అగర్వాల్ తెలుసుగా, వాణ్ ఇక్కడ పట్టండి. ఓకే, ప్లీజ్ రిలాక్స్ రిలాక్స్. అగర్వాల్ వచ్చేదాకా రిలాక్స్ అవ్వండి. నమస్తే ఆర్సి. ఓ మై డార్లింగ్, ఏంటి ఇక్కడ ఉన్నావు? మళ్ళీ మనం కలుస్తాం అనుకోలేదు. ఏనెవరు? నీ మొగుడిని. ఇప్పుడు చెప్పమ్మా, ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు? అది హోటల్ కిల్లా హోటల్. ఆ రోజు 20,000 బిల్లు కూడా అయింది కదా. అక్కడ నుంచి షాపింగ్ కి వెళ్ళి బట్టలు తీసుకున్నా. బట్టలతో పాటు బ్రా కూడా తీసుకున్నావు? నంబర్ 63. తిరిగేసి చెప్పారేమో. అయ్యుండొచ్చు సార్. పింక్ కలర్ బ్రా. దాని మీద రోజు కూడా ఉందా? ఉంది. ఐనో ఐనో. ఆ రోజు మెట్ల దిగి వచ్చేసరికి మా కార్ డోర్ ఓపెన్ చేసింది. ఎవరు వచ్చి వెళ్ళినట్టు అనిపించింది సార్, కానీ నా సామాన్లన్నీ అక్కడే ఉన్నాయి. నా సెల్ కూడా అక్కడే ఉంది. కార్ నెంబర్ ఆల్ 9. ఆ కార్ నాదే. నీ కారా? ఏమవరు? మీ అమ్మగారా? నమస్తే బాగారు. ఆ రోజు మేము కార్ ఎక్కబోతుంటే ఎక్కబోతుంటే ఎవరో మారుతీకరుడు నన్ను గుద్దుకుని వెళ్ళిపోయాడు.
దాని మీద ప్లస్ గుర్తు కొడమ్మ సార్. ఇంట్రెస్టింగ్. నమస్తే వంశీ, ఎలా ఉన్నావు? నువ్వు నిర్దోషివని తెలిసిన ఏకైక సాక్షిని నేనే. అయినా ఏమీ చేయలేకపోతున్నాను. సారీ, ఐమ్ సారీ వంశీ. ఎంతసేపమ్మా, త్వరగా కానీ రండి రండి, కూర్చోండి. ప్రాబ్లం ఏంటి? ఐఎమ్ సిఐడి ఆఫీసర్ సూర్య. ఆహా, అలా అనిపిస్తోందా? ఎప్పటి నుంచి? 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 24 సస్పెన్షన్స్. అర్థమైంది. ఎందుకు వచ్చాను? అర్థమైందా? అయితే నువ్వేనమాట? నేనే. శాంతి మేడం కూతురు నిక్కీ కాదండి, బిజ్జు. బిజ్జు? ఇదిగో చూడండి. నా డెలివరీ టైంలో జ్యోతిష్కుడు చెప్పిన మాటలకు ఆయనకు కోపం వచ్చింది. ఎందుకంటే చూడండి పంతులు గారు, త్వరగా చూడండి. అమ్మాయి పుట్టింది సార్. థాంక్యూ. శుభం. జాతకం బాగుంది చూడండి ప్రసాద్ గారు. ఈ అమ్మాయి వలన మీకు బాగా కలిసి వస్తుంది, భోగభాగ్యాలతో తులతూగుతారు. రెండో కూతురు పుడితే జరిగే నష్టాన్ని చెప్పాడు, అందువల్ల ఆ కూతురు అంటే ఆయనకి ఇష్టం లేదు. అది మరి కానీ ఈమె తరువాత మీ వంశంలో ఇంకో అమ్మాయి గాని పుడితే అది మాత్రం మీకు చాలా అశుభం. అది మీకు అసలు ఏమాత్రం మంచిది కాదు. అసలు మీ ప్రాణానికే ప్రమాదం అనుకోండి. పిల్లలే పుట్టకుండా ఉంటే అది బానే ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆయన పెద్ద కూతుర్ని ఎంతగా ప్రేమించాడో చిన్నదాన్ని అంతగా ద్వేషించాడు. అందుకని తండ్రి అంటే తనకి కోపమే. నువ్వు తినమ్మా. గుడ్. నువ్వు ఎక్కడున్నావా? ఆ రోజు నాకు కొంచెం గుర్తుంది. అదేంటంటే పుట్టినరోజు పార్టీ నాడు ఆయన పెద్దమ్మాయికి చిలుక బొమ్మ గిఫ్ట్ గా ఇచ్చాడు. కానీ బతికిన చిలుకను అడిగింది, తెచ్చిచ్చాడు. అది చిన్నమ్మాయి కూడా కావాలని అడిగింది, ఇవ్వలేదని చిలుకను చంపేసింది. నేను భయంకరమైన నిజాన్ని కళ్ళారా చూశాను, తన తండ్రిని తానే చంపడం. My smoking. It's a weakness. It's all right.
चवर की हंतकुरावरो मैडम जारड़ा कोबर बोंडा अम्मेवाड़ एवरो अम्मा चूसाड़ नीके पिलू इधर अम्मा कदो और अम्मा पेर निखी इंको अम्मा पेर विजु विजु सैको पेशेंट निखी एंगेजमेंट रोजना विजु सूसइड अटेम्प्ट अवना ఎంగేజ్‌మెంట్ అయిపోగానే అంతా వెళ్ళిపోయారు నిఖి బట్టలు మార్చుకోవడానికి తన గదిలోకి వెళ్తూ ఒక్కసారి గట్టిగా అరిచింది పెళ్లి చూస్తే విజ్జి రక్తపు మడుగు పడింది మమ్మీ సో విజ్జుకి చిన్నప్పటి నుంచి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది తండ్రి ప్రేమ లభించకపోవడంతో అది రెట్టింపైంది అది కాస్త తండ్రి చావుకి కారణమైంది ఆ తర్వాత తన దాకా వచ్చిన వాడి ఎంగేజ్‌మెంట్ తన అక్కతో జరగడంతో తనకి దక్కని వాడు ఆమెకు దక్కకూడదని వంశీపై కేసుంది గనక డెడ్ బాడీని పోర్చమని విజ్జు సలహా ఇవ్వడం ఆ సమయంలో కొబ్బరి బండాల వాడు చూసి సాక్ష్యం చెప్పి వంశీని దోషిగా నిరూపించడం చివరకు సూర్య నిజమైన హంతకురాలు విజ్జుని పట్టుకోవడంతో ఈ కథ ముగిసింది విజ్జు ఇలా తయారవడానికి కారణం తన తండ్రి మూఢనమ్మకాలను నమ్మి పిల్లలను భేదాభిప్రాయాలతో పెంచడం ఒక్క మాటలో చెప్పాలంటే పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల పెంపకంపై ఆధారపడి ఉంటుంది ताड़ियां तेवड़ी
पटा इसको पटा लूंगी बजाना भजना भजना।